హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి థాట్స్. ఈరోజు మనము లెహెంగా బెల్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది చూద్దాము. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, వైట్ బండిల్ యూజ్ చేస్తున్నాను కదా, మనకు మనము బయట షాప్లో అడిగితే ఇస్తారనమాట. పేపర్ ఫ్యూజింగ్ లాగా ఇది కూడా లెహెంగా బెల్ట్కి దొరుకుతుంది. ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నట్లు డబల్ ఫోల్డ్ సరిపడా తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్లోకి తీసుకున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. లెహెంగా బెల్ట్ కోసం అని అడిగితే మాత్రం ఇస్తారు, మీటర్ 5-6 రూపీస్ అలా ఉంటుంది. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ చెప్పాలి అంటే లైనింగ్ క్లాత్ అనేది 6 ఇంచెస్ విడ్త్ తీసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్యూజింగ్కి ఒకవైపు గమ్మీగా ఉంటుంది, ఆ గమ్మీగా ఉన్నవైపు ఇలా క్లాత్కి వచ్చేటట్లు చూసుకొని ఇలా నీట్గా ఐరన్ చేసామంటే మనకు అటాచ్ అయిపోతుంది అనమాట. క్లిప్ మిస్ అయితే నేను వేరేది యాడ్ చేశాను. ఇక్కడ నేను చూపిస్తున్నట్లు నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎక్కడ వరకు అయితే ఫోల్డింగ్ ఎగ్జాక్ట్ ఉందో అక్కడ ఒక మార్క్ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ స్టిచ్చెస్లోకి ఎక్కువ తీసుకొని ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నట్లు మార్క్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ ఎంత ఉందో అంత మాత్రం తీసుకొని అటాచ్ చేసుకోవాలి. బెల్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి లెహెంగా పీస్కి రాంగ్ సైడ్ పెట్టుకొని బెల్ట్కి మాత్రం రైట్ సైడ్ ఉండేటట్లు ఇలా పిన్స్ పెట్టుకోవాలి. ఇలా నడుము పార్ట్ మొత్తం ఇలానే పిన్స్ పెట్టుకోవాలి. వేస్ట్ బ్యాండ్ అనేది ఫోల్డ్ చేసిన తర్వాత ఒక మార్క్ చేశాను కదా, ఆ మార్క్ వరకు మాత్రమే మనము స్టిచ్ చేసుకోవాలి. ఈ బెల్ట్ కోసం మనం మెయిన్ తీసుకోవాల్సింది వేస్ట్ బ్యాండ్. ఈ వేస్ట్ బ్యాండ్ తీసుకునేటప్పుడు వేస్ట్ సైజ్ ఎంత ఉందో మెజర్ చేసుకున్న తర్వాత ఒక 4 or 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా నీట్గా వేస్ట్ పార్ట్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. కొన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వైట్ ఫ్యూజింగ్ ఉన్న వైపు ఇక్కడ నేను చూపిస్తున్నట్లు పైవైపుకు రావాలి. ఇలా మడుచుకొని ఒక స్టిచ్ చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర ఒక ఎడ్జ్ స్టిచ్ చేసుకోవాలి. బెల్ట్కి పైన వైపు కూడా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా పైన ఒక స్టిచ్ చేసుకున్నామంటే మనకు బెల్ట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఫైనల్గా మనకు ఇలా రెడీ అయిపోయింది. వేస్ట్ సైజ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి ఇక్కడ చెక్ చేస్తున్నాను.
వేస్ట్ సైజ్ పెరిగినప్పుడు తగ్గినప్పుడు అనుకూలంగా ఉండడం కోసము మనము బటన్ పెట్టుకోవడానికి ఒక బెల్ట్ తయారు చేసుకుందాము. ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఒక 3 inches అలా విడ్త్ తీసుకొని లెంగ్త్ మనం అప్రాక్సిమేట్గా తీసుకోవాలి. లెంగ్త్ అనేది ఇలా తీసుకొని ఇక్కడ నేను ఇక్కడ చూపించాను కదా అలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. క్లాత్ 1/2 inch ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పీసెస్ అన్నీ బయటకు రాకుండా ఇలా ఒక ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఫ్లీట్స్ లాగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ప్లీట్స్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని ఫోల్డ్ చేసేసి లోపలికి ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసుకోవాలి. రెండో వైపు కూడా ఇలా ప్లీట్స్ పైన నుంచి ఒక స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి నేను చుట్టూ ఒక స్టిచ్ చేస్తున్నాను జస్ట్ స్ట్రాంగ్గా ఉండడం కోసము. ఇలా బెల్ట్ స్టిచ్ చేసుకోకుండా ఉక్స్ కాజాలు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు వేస్ట్ సైజ్ పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఇలా ఇది కంఫర్ట్గా ఉంటుంది. ఫైనల్గా మనకు నీట్ ఫినిషింగ్తో బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇటువైపు ఒక బటన్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. వీడియో నచ్చినట్లయితే తులసి థాట్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.